త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సిద్ధమైంది కాగా ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎక్కువ సంఖ్యలో ఛాన్స్ ఇచ్చిన కేసీఆర్ కొంతమందికి మాత్రం మొండి చేయి చూపించారు వారిలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒకరు మొదటి నుండి కూడా తాటికొండ రాజయ్య విషయంలో కేసీఆర్ నుండి అవమానాలే ఎదురవుతూ వస్తున్నాయి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వెనక్కు తీసుకోవడం ఆ తర్వాత ఏమాత్రం పట్టించుకోకపోవడం ఇదే తరుణంలో తాటికొండ రాజ పలు ఆరోపణలు రావడం ఇలా జరుగుతూ వచ్చింది ఇక ఇప్పుడు ఏకంగా ఆయనకు టికెట్ ఇవ్వకుండా కడియంకు టికెట్ ఇచ్చి రాజయ్యకు నిరాశ మిగిల్చాడు టికెట్ రాకపోవడంతో ఎమోషనల్ అయిన రాజయ్య మొన్నటి వరకు తాను బీఆర్ఎస్ లోనే ఉంటా కేసీఆర్ కు సపోర్ట్ చేస్తూ ఉంటా అని చెబుతూ వచ్చాడు కానీ ప్రస్తుతం మాత్రం ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది మాజీ ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామోదర్ రాజనరసింహతో తాటికొండ రాజయ్య రహస్యంగా భేటీ అయినట్టుగా ఫోటోస్ బయటికి వచ్చాయి హన్మకొండ జిల్లా నయీం నగర్ లోని ప్రెస్ దాబాలో మాదిగా ఇంటెక్చువల్ సదస్సు సోమవారం జరిగింది ఈ సదస్సులో పాల్గొనేందుకు దామోదర్ రాజనరసింహతో పాటు తాటికొండ రాజయ్య సైతం హోటల్కు చేరుకున్నారు ఈ సందర్భంగా ఎదురుపడిన వారిద్దరూ మర్యాద పూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు అనంతరం హోటల్లో రహస్యంగా రాజనరసింహతో రాజయ్య సుమారు నలభై ఐదు నిమిషాల పాటు భేటీ అయ్యారు ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఇప్పటికే స్టేషన్ గన్ఫూర్ టికెట్ ఆశించి బంగపడ్డ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంగ్రెస్లోకి వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది తాటికొండ రాజయ్య పార్టీ మారతారన్న ప్రచారం కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజ నరసింహతో భేటీ కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగింపులు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఎమ్మెల్యే రాజయ్యతో ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ సమావేశమయ్యారు ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వచ్చిన దాస్యం వినయ్ భాస్కర్ ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు రాజయ్యతో పలు విషయాలపై వినయ్ భాస్కర్ చర్చించారు పార్టీ విషయాలు మాట్లాడేందుకు రాజయ్య దగ్గరకు వచ్చానని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు రాజయ్య టికెట్ విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవం కోసమే తాను దామోదర్ రాజన్నసింహను కలిశానని రాజయ్య చెప్పుకొస్తున్నాడు మరి నిజంగా ఇదేనా లేక పార్టీ మారేందుకు భేటీ అయ్యారా అనేది వారే క్లారిటీగా చెప్పాలి రీసెంట్గా తుమ్మల రేవంత్ సైతం భేటీ అయ్యారు కాంగ్రెస్లోకి రావాలని రేవంత్ తుమ్మలను ఆహ్వానించారు మొత్తం మీద బీఆర్ఎస్ టికెట్ దక్కని నేతలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది